జిల్లా రామన్నపేటపట్నంలో ఎస్సీ ఎస్టీ బీసీ కుల సంఘాల ఆధ్వర్యంలో భారత రాజ్యాంగం 72వ దినోత్సవాన్ని పురస్కరించుకుని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి స్వీట్లు పంచుకున్నారు. ఎంఆర్పీఎస్ నాయకులు మాట్లాడుతూ రాజ్యాంగం అమలులోకి వచ్చి 70 సంవత్సరాలు అయినా పూర్తి స్థాయిలో అమలు కావడం లేదని వారన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ముందు చూపుతో రాజ్యాంగాన్ని రచించాడని, బడుగు బలహీన వర్గాలకు సమన్యాయం జరిగే విధంగా రచించాడని, 70 సంవత్సరాలు గడుస్తున్నా పాలకుల నిర్లక్ష్యంతో అసమానతలు తొలగిపోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పాలకులు అంబేద్కర్ రచించిన హక్కులను పూర్తి స్థాయిలో అమలు చేయాలని అన్నారు. ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు మాల్యాల కిషన్ మాదిగ, పాతూరి రాజు మాదిగ, మిడ్డి శాంతికుమార్ మాదిగ, మాసాయిపేట మల్లేశం, బైరం సిద్ధిరాములు, భీముల శ్రీనివాస్, బైరం సీను బాబు తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగం ఆమోదించి 72 సంవత్సరాలు కావస్తుంది కాబట్టి ఈరోజు మెదక్ జిల్లాలోని రామాయంపేట పట్టణంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి రాజ్యాంగ దినోత్సవం జరుపుకోవడం జరిగింది. రాజ్యాంగ దినోత్సవం జరుపుకొని ఈ ఒక్కరోజు మంచి రోజు కాబట్టి స్వీట్లు పంచుకోవడం జరిగింది. ఒక పెద్ద పండుగ చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే 100 సంవత్సరాల 1000 సంవత్సరాల నుంచి భారతదేశంలో ఉన్నటువంటి కుల మత తత్వాల నుంచి ఒక భయంకరమైనటువంటి చీకటి బతుకులలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలను అస్పృశ్యతో లోనైనటువంటి కులాలను అందరినీ ఏకతాటి మీదకి తీసుకొచ్చి ఒక దేశానికి ఒక రాజ్యాంగం ఉండాలి. ఆ రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్క పౌరుడు సమానంగా జీవించాలి. కులమతాలకు అతీతంగా మరియు ఆర్థిక అసమానతలకు అతీతంగా సమానంగా ఉండాలనే ఉద్దేశంతో 150 దేశాలు తిరిగి ఎన్నో రాజ్యాంగాలను చదివి మహనీయుడైనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో అట్టడుగు వర్గంలో ఉట్టి అనేక అవమానాలను భరించి ఒక ప్రపంచ మేధావిగా తయారై ఈ దేశానికి రాజ్యాంగం రాయడం జరిగింది.